రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పాజిటివ్ కేసులపై మెడికల్ హెల్త్ డైరెక్టర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం హోమ్ ఐసోలేషన్ లో ఉండటం జరుగుతుంది ముఖ్యంగా హోమ్ ఐసోలేషన్ లో ఇప్పటివరకు కూడా 12,000 మంది పైగా మనం హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వాళ్ళకి రెగ్యులర్ గా మన సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఉదయం సాయంత్రం కాల్ చేయటం అవసరమైన వాళ్ళందరికీ కూడా టెలిమెడిసిన్ ఫెసిలిటీ ద్వారా అట్లనే వీడియో కాల్ ద్వారా ఎవరైతే డాక్టర్ సర్వీస్ కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా వీడియో కాల్ ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం తర్వాత మెడికేషన్ అవసరమైతే ఇప్పించడం అవసరమైతే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇమిడియట్గా మన డెడికేటెడ్ అంబులెన్స్ ద్వారా వాళ్ళని హాస్పిటల్కి చేర్చడం జరుగుతున్నది దేశంలో ఢిల్లీ తర్వాత ఎక్కువగా హోమ్ ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ కేసెస్ మనకు తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం 12,000 కేసులు గత నెల రోజుల నుంచి మనం పెడితే ఇప్పటికీ మనకి 6,752 కేసులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు అండ్ ప్రతిరోజు కూడా ఒక 1000 మంది దాకా ఆల్మోస్ట్ ఈ నెలలో ఎస్పెషల్లీ వాళ్ళు మన హోమ్ ఐసోలేషన్ నుంచి డిశ్చార్జ్ అవ్వటం తర్వాత వాళ్ళు ఇంకో 1 వీక్ అబండెంట్ ప్రికాషనరీ కింద వాళ్ళు ఇంకా వాళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతున్నది అట్లే నిన్నటి మన బెడ్ ఆక్యుపెన్సీ పొజిషన్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మొత్తం ఏదైతే కోవిడ్ డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయో గాంధీ హాస్పిటల్ కానివ్వండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఇంకోటి కానివ్వండి చెస్ట్ హాస్పిటల్ కానివ్వండి ఫీవర్ హాస్పిటల్ ఈ గాంధీ హాస్పిటల్ వచ్చేసి సివియర్ కేసు ఏవైతున్నాయో వాళ్ళ ట్రీట్మెంట్ కోసము అట్లే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఇంకోటి చెస్ట్ హాస్పిటల్ ఫీవర్ హాస్పిటల్ ట్రీట్మెంట్తో పాటు సస్పెక్ట్స్ కూడా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటము వాళ్ళకి పాజిటివ్ వచ్చిన తర్వాత సివియర్ కేసెస్ అయితే వాళ్ళని గాంధీ హాస్పిటల్కి తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందించడం ఇవన్నీ జరుగుతుంది మొత్తం మీద ఈ 4 హాస్పిటల్లో మనకి 2,501 బెడ్స్ పూర్తిగా ఉంటే సస్పెక్ట్స్తో ఆక్యుపైన బెడ్స్ వచ్చేసి 246 ఇన్ పేషెంట్స్ ద్వారా ఆక్యుపైన వాళ్ళందరూ కూడా 788 సో టోటల్ ఆక్యుపెన్సీ అవుట్ ఆఫ్ 2,501 బెడ్ ఉంటే దాంట్లో 1,034 బెడ్స్ ఆక్యుపేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా 1,467 బెడ్స్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో అయితే మిగిలిన 3 హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఉండటం జరిగింది అట్లే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ క్వారంటైన్ ఏవైతున్నాయో ఎవరైతే పాజిటివ్ కేసెస్ వచ్చి వాళ్ళకి ప్రాపర్ ఇల్లు కానీ లేకపోతే ప్రాపర్ హౌస్లు ఉన్న ఇంట్లో ప్రాపర్ రూమ్స్ కానీ ఎవరికైనా లేవో వాళ్ళందరినీ కూడా మనం నేచర్ క్యూర్ హాస్పిటల్ తర్వాత మన గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మనం పెట్టడం వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది ఆ విధంగా మనకి మొత్తము 246 సస్పెక్ట్స్ తర్వాత 280 మంది మన పాజిటివ్ కేసెస్ కూడా అక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది మిగిలిన వాళ్ళందరూ కూడా 1,000 మంది వరకు సుమారు ప్రైవేట్ హాస్పిటల్స్లో మిగిలిన వాళ్ళంతా కూడా హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇకపోతే ముఖ్యంగా మేము ఇంతకుముందు కూడా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నేను చెప్పడం జరిగింది ఏప్రిల్ ఎండ్ వరకు మే ఎండ్ వరకు ఏదైతుందో వివిధ లాక్డౌన్స్ వల్ల ప్రజల మూమెంట్స్ రిస్ట్రిక్ట్ ఉండటం వల్ల కేసెస్ ఏదైతుందో చాలా తక్కువగా నమోదని అండ్ మనం యాక్టివ్ సర్వలెన్సు తర్వాత రూత్లెస్ కంటైన్మెంట్ వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో కేసెస్ నమోదు కాలేదు ఎప్పుడైతే అన్లాక్ 1 ఇప్పుడు మనం రీసెంట్గా అన్లాక్ 2 అంటే మనం అన్నీ ఓపెన్ చేసుకున్నాము ప్రజలు నిరంతరం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచరిస్తున్నారు వివిధ పనుల మీద వాళ్ళ లైవ్లీహుడ్స్ కోసం అలాగనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని దేశ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ ఓపెన్ చేయడం జరిగింది దానిలో భాగంగా హెల్త్ మెడికల్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఎవ్రీ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆనరబుల్ మినిస్టర్ గారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రెగ్యులర్గా ప్రజలకి బ్రీఫ్ చేస్తున్నారు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అట్నే వివిధ జిల్లాల్లో డిఎండ్హెచ్ఎస్ ద్వారా అండ్ స్టేట్ లెవెల్లో డిఎంఈ గారి ద్వారా నా ద్వారా రెగ్యులర్గా మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలకి మేము రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం బట్ ముఖ్యంగా మనము ఈ జూన్ మాసంలో చూసుకుంటే కేసు వచ్చేసేసి మనకి ఫస్ట్ జూన్ నుంచి 7 జూన్ చూసుకుంటే 938 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది అట్లనే 9 జూన్ నుంచి 15 జూన్ తీసుకుంటే 1,450 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది అలాగనే థర్డ్ వీక్ ఏదైతుందో 16 జూన్ నుంచి 22 జూన్ వరకు 3,481 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది అట్లనే ఫోర్త్ వీక్ 23 నుంచి 30 జూన్ అంటే జూన్ మాసం 30 తారీఖు వరకు కూడా 7,665 కేసులు ఒక వారంలో రిపోర్ట్ అవ్వడం జరిగింది ఇది టోటల్ కేసెస్ ఒక నెలలో అది జూన్ మాసంలో మనకి టోటల్ 13,534 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది అంటే ఆల్మోస్ట్ మనకి టోటల్ కేసెస్ రిపోర్ట్ అయింది ఇప్పటివరకు 20,462 ఉంటే 13,534 కేసులు ఒక జూన్ మాసంలోనే రిపోర్ట్ అవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ప్రజలు మూవ్ అవుతున్నారు
ప్రజలతో పాటు వైరస్ మూవ్ అవుతుంది ఈ మన కంటైన్‌మెంట్ యాక్టివిటీస్ అయితేంది యాక్టివ్ సర్వేలెన్స్ అయితే ఇవన్నీ కంటిన్యూ అవుతున్నా గానీ ప్రజల మూమెంట్ వల్ల కేసెస్ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ కోవిడ్ 19 రిలేటెడ్ డిసీజ్ సంబంధించి ఇది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కి ఇది కేవలం ఒక మైల్డ్ డిసీజ్ అంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ విల్ బి ఇన్ఫెక్టెడ్ బట్ ఎక్కువ మంది పాపులేషన్ ఎక్కువ మంది ప్రజలు అసిమ్టమాటిక్ ఉంటాం అంటే ఎలాంటి సింప్టమ్స్ చూపెట్టకపోవటం ఒక ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఏదైతుందో వాళ్ళు కేవలం మైల్డ్ సింప్టమ్స్ చూపెట్టడం వెరీ మైనారిటీ పాపులేషన్ ఏదైతే ఒక 20% ఉంటారో వాళ్ళందరూ కూడా సివియర్ టు సింప్టమ్స్ చూపెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మనం ఫోకస్ చేస్తున్నామో మనం ఈ వల్నరబుల్ గ్రూప్ పాపులేషన్ ఏదైతుందో ఈ 20% మైల్డ్ టు సివియర్ పాజిటివ్ కేసు ఏవైతుందో వీళ్ళు మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము వాళ్ళకి కావలసిన హాస్పిటల్ రిలేటెడ్ మేనేజ్మెంట్ అంతా కూడా అన్ని రకాలుగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఐసోలేషన్ బెడ్స్ అయితేంది తర్వాత వాడికి సంబంధించిన ట్రీట్మెంటు కన్జ్యూమబుల్స్ అయితుంది మెడిసిన్స్ అయితేంది ఇవి రెగ్యులర్గా రివ్యూ చేసుకోవటము అవన్నీ కూడా ఇన్ప్లేస్ ఉండే చూసుకోవటము అట్లే సర్వెలెన్స్ రిలేటెడ్ ఏదైతే మేము గత ఏప్రిల్ నుంచి మనం స్టార్ట్ చేసామో ఐఎల్ఐ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ సర్వెలెన్స్ ఏదైతుందో కమ్యూనిటీలో సర్వెలెన్స్ జరుగుతుంది మన ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలు రెండు ఆశాలు ఎనిమల ద్వారా అలాగనే హాస్పిటల్ బేస్డ్ సర్వెలెన్స్ బోత్ పబ్లిక్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతిరోజు కూడా మేము రిపోర్ట్స్ తెప్పించుకోవడము డిస్ట్రిక్ట్ సర్వెలెన్స్ యూనిట్స్ ఉంటాయి జిల్లా లెవెల్లో స్టేట్ సర్వెలెన్స్ ఉంటాయి స్టేట్ లెవెల్లో మేము రిపోర్ట్స్ తెప్పించుకోవటము అట్లే ఎక్కడైనా కేసెస్ సర్జ్ ఉంది నెంబర్ ఆఫ్ కేసు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా యాక్టివ్ సర్వెలెన్స్ తీసుకొని వాళ్ళు ఐడెంటిఫై చేయటము ఈ సిమ్టమాటిక్స్ని ఐసోలేషన్ వాళ్ళు తరలించడము వాళ్ళకి ఇమీడియట్గా పరీక్షలు చేయటము ఇవన్నీ కూడా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తున్నది ఇది ఇలాంటి ట్రెండ్ మనం ఒక మన రాష్ట్రంలోనో లేకపోతే మన ఒక హైదరాబాద్లోనో మనం చూడలేదు దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ లార్జ్ డెన్సిటీ పాపులేషన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్ అన్నింటిలో కూడా ఈ ట్రెండ్ మనం చూస్తుంటాం ఇది ఒక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తున్నారు ఓకే సో ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది కేసెస్ మనకి ఇంక్రీజ్ అవుతుంటాయి కానీ మనకున్న గొప్ప విషయం ఏంటంటే మన రాష్ట్రం మార్చి ఏప్రిల్లోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ కేసెస్కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ అయితేంది మనం ముందే ఏర్పాటు చేసుకున్నాము అట్లనే హాస్పిటల్ మేనేజ్మెంట్ అయితేంది అది మనం ముందే చేసుకున్నాము కేసు మేనేజ్మెంట్ రిలేటెడ్ మన హెల్త్ వర్కర్స్కి ట్రైనింగ్ అయితేంది సర్వెలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్కి హెల్త్ వర్కర్స్ ట్రైనింగ్ అయితేంది ఇవన్నీ కూడా సకాలంలో అందించుకోవటం వల్ల మనం ఎక్కువ మోతాదులో మరణాలు చూడట్లేదు అట్లే మన రాష్ట్రంలో ఇప్పటివరకు 280 మరణాలు ఏవైతే వచ్చినాయో మార్చ్ 2nd 1st కేసు నుంచి ఇప్పటివరకు కూడా ఈ మరణాలన్నింటిలో కూడా మోర్ దెన్ 90% ఏవైతున్నాయో అవన్నీ కూడా కోమార్బిడ్ కండిషన్స్తోని ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పీపుల్ తర్వాత వీళ్ళు మరణించడం జరిగింది బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అలాగనే వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ 10% వచ్చేసేసి యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా వాళ్ళకి ఇది ఇతర కోమార్బిడ్ కండిషన్ ఉండటం వల్ల మెజారిటీ పీపుల్ ఈ వీటిల్లో వాళ్ళు మరణించడం జరిగింది దీనికి కూడా ప్రభుత్వం కేసులు తక్కువ చేయటము వచ్చిన కేసుల్లో ఉన్న యాక్టివ్ కేసెస్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవటము అలాగనే సివియర్ కేసు ఏవన్నాయో వాళ్ళకి ప్రాపర్గా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సర్వీస్ అయితేంది వెంటిలేషన్ సర్వీస్ అయితేంది సకాలంలో అందించడము అది కంటిన్యూస్గా నిరంతరం నడుస్తూ ఉన్నది ఇది రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రజలకి ఇంకా టెస్టింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ అయితేంది ఇంకా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 6500 టెస్టులు చేసే సామర్థ్యాన్ని మన ల్యాబ్లన్నీ కూడా 13 ల్యాబ్లు కొత్తగా ఇంకొక 5 ల్యాబ్లు స్టార్ట్ అవుతున్నాయి ఒక హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఎర్స్వేల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా సిబినాట్ ద్వారా టూనాట్ ద్వారా రాబోయే వారం 10 రోజుల్లో మనం అక్కడికక్కడే టెస్టులు నిర్వహించుకొని రిజల్ట్స్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది అట్లే జిహెచ్ఎంసీలో కూడా మనకి ఏదైతే కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ కూడా మనం ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో అలాగనే ప్రైవేట్ ల్యాబ్స్ ఏవైతున్నాం ఇప్పటి వరకు 18 ప్రైవేట్ ల్యాబ్స్ మనం పర్మిషన్ ఇచ్చాం రీసెంట్గా ఇంకొక 5 ల్యాబ్స్ కూడా ఐసీఎంఆర్ పర్మిషన్ ఉండడం జరిగింది మొత్తం 23 ప్రైవేట్ ల్యాబ్స్ కూడా వాటికి పర్మిషన్ ఇచ్చాం ఇదంతా కూడా రాబోయే రోజుల్లో స్ట్రీమ్లైన్ చేసుకొని ఇంకా ప్రజలకి సకాలంలో పరీక్షలు అందించడం ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేయటం వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వటం ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బందీగా జరుగుతుంది సో మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దీని గురించి పెద్దగా భయాందోళన చెందవలసిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది అండ్ మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే స్టేట్ లెవెల్లో 104 కాల్ సెంటర్ పనిచేస్తున్నది మీరు కాల్ చేయొచ్చు ఎమర్జెన్సీ రిలేటెడ్ సర్వీస్ ఉంటే 108కి మీరు కాల్ చేయొచ్చు
సో వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకోవడం కోసం స్టేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు ఈ కోవిడ్ 19 రిలేటెడ్ యాక్టివిటీస్ మీద. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా వివిధ హెచ్ఓడీస్తో మీటింగ్స్ పెడుతున్నారు. సో ఎప్పటికప్పుడు మేము ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ ప్రజలకి ఇంకా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి, ఈ వైరస్ని కట్టడి చేయడానికి అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద మీకు తెలియజేస్తారు. నమస్తే. ఇది అయిన తర్వాత చెప్తాము. నమస్తే. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారు చెప్పిన విషయాల తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయవలసింది పేషెంట్ కేర్, అంటే హాస్పిటల్ సదుపాయాలు, వాళ్ళకి అనుగుణంగా మనము ఏవైతే ట్రీట్మెంట్ ఇవ్వాలనో దాని మీద తీసుకోవాల్సిన చర్యలు, ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం తీసుకోవాల్సిన ముఖ్య అంశాలు అవి. అయితే దీని మీద మనము ఆల్మోస్ట్ లాస్ట్ జనవరి నుంచే దృష్టి పెట్టాం, కనుక వీఆర్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. ఈరోజు ఈ పర్టికులర్ కోవిడ్-19కి ముఖ్యంగా ట్రీట్మెంట్ అన్నది చాలామందికి అవసరం పడేది ఆక్సిజన్ సప్లై. ఇది చాలా క్రూషియల్. ఇది వెంటిలేటర్ అవసరం పడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈరోజు కూడా దగ్గర 812 కేసులు గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాయి. ఇందులో వెంటిలేటర్ మీద ఉన్న కేసులు ఒక 6-7 కేసులు ఉన్నాయి. కడిమే అన్నీ కూడా ఆక్సిజన్ మీద కానివ్వండి, సిప్యాప్ అంటారు, అది ఒక ప్రెషర్తోని ఆక్సిజన్ ఇస్తారు, అటువంటి ట్రీట్మెంట్ మీదనే ఉన్నాయి. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ ఈ ఫెసిలిటీస్ మనకు అవైలబుల్ ఉన్నాయని. దీనికి అనుగుణంగా ఆల్రెడీ మన అవసరం ఉన్న సామర్థ్యాన్ని ఎప్పుడో పెంచుకున్నాము. ఇప్పుడు మీకు సిటీలోనే మన హాస్పిటళ్లలో 3500 పడకలకు కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై ఉంది. ఇదే కాకుండా డిస్టిక్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే మన హాస్పిటల్స్ ఉన్నాయో, టీచింగ్ హాస్పిటల్సే కానివ్వండి, వివిపి హాస్పిటల్సే కానివ్వండి, అక్కడ ఉన్న ఐసీయూలే కాదు, ఇంకా ఉన్న ఆల్రెడీ ఉన్న ఫెసిలిటీసే కాకుండా అక్కడ కూడా మనము ఈ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. ఎందుకంటే ముందు చెప్పలేం, ఇంకా కూడా కొత్త కేసులు వస్తున్న కొద్దిగా మనకు ఆ పర్టికులర్ టైంలో అయ్యో ఇది లేదు కదా, ఆక్సిజన్ సప్లై చేసే పరిస్థితి లేదు కదా అన్న స్టేజ్కి మనం రావద్దు. దానికోసం ప్రిపేర్డ్నెస్కి మనం మొదలే ప్రిపేర్ అయి ఉంటున్నాము. రీసెంట్లీ ఈ రెస్పిరేటరీ కేసులు ఏవైతే ఉంటాయో, సారీ కేసులు అంటారు, అవి కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి. ప్రస్తుతం వీటిని మనము చెస్ట్ హాస్పిటల్, మన ఉస్మానియా హాస్పిటల్ పెడుతున్నాం. వీళ్ళకి కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఇమీడియట్గా ఆల్రెడీ ఇంకొక 150 లైన్స్ ఆక్సిజన్ లైన్స్ మనం అదనంగా కూడా ఉస్మానియాలో క్రియేట్ చేశాము. టోటల్గా ఇప్పుడు ఇంకొక 500 లైన్స్కి అక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ కూడా ప్రజలు భయభ్రాంతులు కానవసరం లేదు. ఎందుకంటే మనం మీడియాలో చూస్తున్నాము, పేపర్లలో ప్రచరిస్తున్నారు, పేషెంట్ ఒక 4 హాస్పిటళ్లకు 5 హాస్పిటల్ తిరిగాడు, ఫెసిలిటీ లేకుండా వాళ్ళని హాస్పిటల్కి పంపించేస్తున్నారని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆల్రెడీ అడిక్వేట్ ఫెసిలిటీస్ని మనం క్రియేట్ చేసినాము. ఈరోజు గాంధీలో మీకు 2100 పడకలకు ఫెసిలిటీ ఉంది, 350 పైచిలకు మీకు వెంటిలేటర్స్ ఉన్నాయి. అందులో ఉన్నది ఇవాళ కూడా 812 మంది పేషెంట్స్. దాంట్లో కూడా మీకు కొందరు డైరెక్ట్ వచ్చి అక్కడ ఉంటారు, స్టెబిలైజ్ అయిపోయిందంటే రోజుకు ఒక 100 మంది దాకా మళ్ళా హోమ్ ఐసోలేషన్కి అవిటికి వెళ్ళిపోతుంటారు. అదే రకముగా మీరు కింకోటి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ 350 పడకలు ఉన్నాయి. అక్కడ ఒక అబ్జర్వేషన్ కూడా ఉంచుతాం, కనుక మనము ఒక 170-180 కేసులు అట్లా ఉంటున్నాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను మీడియా పరంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పేషెంట్ అవసరం పడ్డప్పుడు ఎక్కడ పోవాలన్నది వాళ్ళకి తెలిసి ఉండాలి. పాపం వాళ్ళు తెలియక ఏదో హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇప్పుడు కోవిడ్ గాంధీ హాస్పిటల్లో కోవిడ్ పాజిటివ్ కేసు తప్పితే మేము వేరే కేసు పెట్టలేము. అక్కడ కూడా మైల్డ్ అండ్ సీవియర్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్లు ఉంచుతాం. ఎవరైనా కోవిడ్ పాజిటివ్ ఇది మన డయాగ్నోజ్ చేసిన వాళ్ళ స్లిప్ ఉంటే అది గవర్నమెంట్లే కానివ్వండి, ప్రైవేట్లే కానివ్వండి, వాళ్ళు గాంధీకి వెళ్ళొచ్చు, వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారు. అవసరం ఉంటే ఐసీయూలో కానీ ట్రీట్మెంట్ ఏది కావాలన్నా ఇమీడియట్ ఇస్తారు, లేదంటే ఒక దినం ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ వాళ్ళని హోమ్ ఐసోలేషన్ కావాల్సి ఉంటే పంపిస్తారు.
పొట్టి రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉన్నాయి అనుకోండి ఉస్మానియాకి వెళ్ళండి. కోవిడ్ లాంటి సింప్టమ్స్ ఉండి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటే కిన్కోటి హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ అడ్మిట్ చేసుకుంటారు, తగు ట్రీట్మెంట్ ఇస్తారు, అవసరం ఉంటే టెస్టులు కూడా చేస్తారు, పంపిస్తారు. అదే ఒక పేషెంటు ఒట్టి రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉన్నాయని కోవిడ్ మన కోవిడ్ హాస్పిటల్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్ గాంధీకి వెళ్తే అక్కడ అడ్మిట్ చేసుకోడు. ఇది ముఖ్యంగా అందరు గమనించవలసిన విషయము. ఈ కరెక్ట్గా ఈ సైకిల్లో ఫాలో అయితే ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఇమీడియట్ వెళ్ళంగానే అడ్మిట్ చేసుకుంటారు, ఇక్కడ కూడా నో అని చెప్పే ప్రసక్తి ఉండదు. కానీ ఒక కోవిడ్ పాజిటివ్ కేసు ఉండి మీరు ఉస్మానియాకి వెళ్ళి అడ్మిట్ చేసుకోమంటే అక్కడ ఆ ఫెసిలిటీ లేదు, అక్కడ అడ్మిట్ చేసుకోరు. అటువంటి వాళ్ళు డైరెక్ట్ గాంధీకి వెళ్ళిపోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే అవసరమైన కొన్ని లేటెస్ట్ మెడిసిన్స్ కూడా వచ్చినాయి. రెమిడెసివిర్ కానివ్వండి, లాబిఫ్లూ కానివ్వండి, తమిళలో ఇంకోటి ఒక డ్రగ్, లేటెస్ట్ డ్రగ్స్ చాలా కూడా మనకు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎలా ఎలా వస్తున్నాయో మన మెడికల్ టీం ఉంది, ఎక్స్పర్ట్ టీము, వాళ్ళతోని ఒపీనియన్ తీసుకొని పేషెంట్లకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏవైతే వాళ్ళకి అవసరం ఉన్నాయో, దాని ప్రభావం చూపిస్తుందో, దాని ఎఫెక్ట్స్ మంచుకున్నాయో, అటువంటి డ్రగ్స్ని మనం ఇమీడియట్గా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మనం ఇండెంట్ చేసి తెప్పించుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇండెంట్ చేశాము, అవి విత్ ఇన్ ఏ డే ఆర్ టూ అన్నీ కూడా మనకు వస్తాయి. ఇప్పుడు ఇదేదైతే మనము నంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం చూస్తున్నామో దీంట్లో నియంగా భయభ్రాంతులు పడవలసిన అవసరం లేదు. ఇది ఒక వైరస్ స్వభావం. ఇది సిమిలర్గా మనం ఒక 10 ఏళ్ల కింద స్వైన్ ఫ్లూ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కూడా ఇదే టైప్ ఆఫ్ ట్రెండ్ చూసాం. ఇది ఏ వైరస్ డిజీజ్లన్నా ఇది ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇవాళ మన రికవరీ కేసెస్ ఆల్మోస్ట్ 50% కేసెస్ ఇవాళ మనకు రికవర్ అయ్యి ఇంట్లో వెళ్ళిపోయి ఉన్నారు. అదే మాదిరిగా మన మోర్టాలిటీ చాలా తక్కువ ఉంది. అందులో కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్లు వాళ్లకు కోమార్బిడిటీస్ ఉండి వయసు మీద బల వాళ్ళు ఉంటే వాళ్లలోనే ఈ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. అయితే యాజ్ ఫర్ ల్యాబ్ టెస్ట్ ఆర్ కన్సర్న్ ఆల్రెడీ మన ల్యాబ్ సామర్థ్యాలు పెంచుకున్నాం మనము. ఇప్పుడు ఆల్రెడీ మన గవర్నమెంట్ ల్యాబ్లనే దగ్గర దగ్గర ఒక 5,000 పైచీలకు మనము చేయగలుగుతున్నాము. ఇంకా కూడా రాని రోజులలో ఇంకా కూడా అది పెరుగుతుంది. ఎందుకంటే కొత్త కొత్త మనము ఆర్ఎన్ఏ సపరేటర్ మిషన్సే కానివ్వండి, పీసీఆర్ మిషన్సే కానివ్వండి, ఇవన్నీ కూడా సమకూర్చుకుందాము. అవి ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. వితిన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ మన కెపాసిటీ ఇంకా కూడా పెరుగుతుంది. ఎందుకంటే రాను దినము ఇంకా నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చినప్పుడు వాళ్లకు తొందరగా మనం పరీక్షలు చేయాలంటే మన ల్యాబ్ సామర్థ్యం ఉండాలి. అయితే ఇదే పరిస్థితుల్లో ఏదైతే గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాబ్స్కి టెస్ట్ చేసుకుంటానికి పర్మిషన్ ఇచ్చారో ఒక 3-4 డేస్ తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ డేటా ఏదైతే ఉందో, వాళ్ళు పాజిటివ్లే కానివ్వండి, నెగిటివ్లే కానివ్వండి, టోటల్ నెంబర్ ఆఫ్ కేసులు ఏవైతే చేసినాయి అంటున్నారో చాలా ఎరాటిక్గా ఉన్నాయి. ఒక్కొక్క పోర్టల్లో ఒక్కొక్క తీరు వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ డేటాని మనం ఎంతవరకు నమ్మాలి అన్నది ప్రశ్న. దీనికి ఏం చేశాము, మనము కమిటీస్ వేసి డైరెక్ట్ ల్యాబ్స్ కూడా వెళ్ళి వాళ్ళని మొత్తము చెక్ చేపించాము. దాంట్లో కొన్ని మనకు లోటుపాట్లు బయటపడ్డాయి. అవిటిని మనం ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చి దాన్ని అనలైజ్ చేపించాము. తర్వాత కొన్ని ల్యాబ్లలో ఏదైతే సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే వచ్చి టెస్ట్ చేపించుకునే వాళ్ళే కానివ్వండి, లేకపోతే అక్కడ పనిచేసే సిబ్బందికే కానివ్వండి, ఆ సేఫ్టీ మెజర్స్ ఫాలో చేయకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇటువంటివి కూడా కొన్ని ల్యాబ్లలో ఆ సౌకర్యాలు లేవన్నది బయటపడ్డాయి. అయితే మీరు గుర్తు చేసుకోవాలి, ఈ ల్యాబ్లకు పర్మిషన్ ఇచ్చేది మనం కాదు, ఐసీఎంఆర్. వాళ్ళు ఏంటంటే కొన్నిటికి ఎన్ఏబిహెచ్ అక్రిడిషన్స్ అవి ఉంటే కనుక ఆటోమేటిక్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీ దగ్గర ఆ ఫెసిలిటీస్ ఉంటాయని. కానీ అటువంటి వాళ్ళకు కూడా మనము నోటీసులు ఇచ్చాము, మీరు ఇవన్నీ రెక్టిఫై చేసుకునే వరకు అటువంటి మీరు టెస్టులు చేస్తానికి వీలుండదు, మీరు రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే అక్కడికి వచ్చే పేషెంట్లకే కానివ్వండి, వేరే వాళ్ళకు అది హానికరం అని చెప్పి చెప్పినాం. అయితే ఇప్పుడు ఏదైతే ఈ డేటా చాలా అన్యూజువల్గా డేటా వస్తుంది, ఎక్కడ కూడా వరల్డ్లో 80% పాజిటివిటీ ఉన్న కేసులు ఎక్కడ లేవు. ఇప్పుడు మనది ఒక్క ల్యాబ్ కాదు, మనం ఇన్ని ల్యాబ్లు పనిచేస్తున్నాయి, 13-14 ల్యాబ్స్, చిన్న సిబి నాట్లు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. దాన్ని మనం పారామీటర్ తీసుకోవచ్చు, ఆల్ ఇండియా లెవెల్లో మనం పారామీటర్గా తీసుకోవచ్చు. ఎన్ని పాజిటివ్లు వస్తాయి, ఒక 100 కేసులు చేస్తే
ఎంత పర్సంటేజ్ పాజిటివ్ వస్తుందని. కానీ ఇట్లా అబ్నార్మల్ గా వచ్చినప్పుడు ఆ డేటాని మనం శంకించవలసి వస్తుంది. సో దాని మీద మన ఎక్స్పర్ట్ కమిటీ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. చేసి దాన్ని అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు మేము ఇవన్నీ నిజంగా ఈ డేటా కరెక్ట్ అనేది మేము ఒక నిర్ధారణకు రాగలుగుతాం. అయితే నేను లాస్ట్గా చెప్పదలిచింది ఒకటే, ప్లీజ్ గవర్నమెంట్ మీ అందరికీ అవసరం ఉన్నంత, ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో వాళ్ళకి అవసరం ఉన్న సదుపాయాలన్నీ కూడా మనకు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. మనం చూస్తున్నాం ఎన్నో సోషల్ మీడియాలో గాంధీ హాస్పిటల్ మీద ఎన్నో నెగటివ్ ఇవి పెడుతున్నారు, కానీ మనము పాజిటివిటీ రేటు ఎంతమంది క్యూర్ అయిపోయారు అక్కడ నుంచి, ఎంతమంది పాజిటివ్గా మనకు బయటకు వచ్చి కూడా చెప్పినారో దానికి మనం ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఎవరో ఒకరిద్దరికి అందరినీ మనం సాటిస్ఫై చేయలేం, కానీ ఎందరి మందిని మనం రికవర్ చేయగలిగినాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ ద గవర్నమెంట్ బిహాఫ్ వీ కెన్ అష్యూర్ యూ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్స్. మన దగ్గర సీనియర్ డాక్టర్లు ఇవాళ పనిచేస్తున్నారు కాన్ఫిడెంట్కి, ఇది మేము చెప్పగలుగుతాం. అదే కాకుండా ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాం. ఒక్క గాంధీకే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ కావాలి అన్నదానికి మనం ఆల్మోస్ట్ 665 స్టాఫ్ని శాంక్షన్ చేశాం వేరియస్ కేటగిరీలో. ఆ రిక్రూట్మెంట్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా చూసి ఉంటారు కొన్ని లెఫ్ట్ ఓవర్ నర్సింగ్ పోస్టులు కూడా ఉంటాయి. దాని ఒక పారదర్శకంగా ఒక మెరిట్ ప్రకారం మెరిట్ ప్రతిపాదిక మీద మనం రిక్రూట్ చేస్తున్నాం. టీమ్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని పోస్టులు మెజారిటీ పోస్టులు ఫిల్అప్ అయినాయి. ఇట్ ఈస్ గెటింగ్ ఫుల్లీ గేర్డ్ అప్. నెక్స్ట్ వీక్ నుంచి మేము ఆపరేషనల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తాం. అక్కడ అక్కడ డాక్టర్ రిక్రూట్మెంట్ అయింది, వాళ్ళ ట్రైనింగ్ అయిపోతుంది. అక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా రిక్రూట్ అయింది. అక్కడ కూడా ఫుల్ ఫ్లెజ్ సర్వీసెస్ మీకు అంత తొందరలో అందుబాటులోకి వస్తాయి. అయితే ఇన్ని ఫెసిలిటీస్ ఉండగా ఏ పేషెంట్ కూడా హాస్పిటల్ల పొంటి తిరిగి కష్టపడవలసిన అవసరం లేదు. మీకు ఏమైనా అవసరం ఉంటే ప్లీజ్ కమ్ టు గాంధీ హాస్పిటల్. ఇప్పుడు ఇంకొక రోజు రెండు రోజుల తర్వాత టిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. తర్వాత మన ఈ వేరే ఫెసిలిటీస్ని ఆల్రెడీ మెన్షన్ చేసినవి ఉండొచ్చు. ఇక్కడ వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు సర్వీసెస్ ఇమీడియట్గా అందుతాయి. మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్లు 23 ల్యాబ్స్కి పర్మిషన్ ఉంటే, మనము మన ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే మనము డీఎం గారు అపాయింట్ చేస్తారో ఏదైతే విజిట్ చేసావో మొత్తం మీద 13 ల్యాబ్స్లో కంప్లీట్గా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, దట్ మే బి రిలేటెడ్ టు క్వాలిటీ కంట్రోల్సు, తర్వాత నెంబర్ ఆఫ్ టెస్ట్ డన్ను, తర్వాత పాజిటివిటీ ఏదైతే ఉందో, హై పాజిటివిటీ రేట్ ఏదైతే రిపోర్ట్ చేస్తున్నారో దానికి సంబంధించినవి కూడా మాకు ఆల్రెడీ రావడం జరిగింది. నిన్న మీకు ఏదైతే ఒక ఎగ్జాంపుల్గా మేము పంపించాము హిమాయత్నగర్లో ఉన్న ఒక ల్యాబొరేటరీ ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ మనకి 72% పాజిటివిటీ. అంటే మనం ఇప్పటివరకు దేశంలో కానీ లేదా ప్రపంచంలో కూడా లేదా మన రాష్ట్రంలో కూడా ఇంతవరకు కూడా మ్యాక్సిమం మా ల్యాబొరేటరీస్లో ఎక్కడా కూడా 20%, 22%, 25% కంటే ఇంకెక్కడ కూడా మనం ఏ రోజు చూడలేదు. ఓకే, బట్ కొన్ని ల్యాబ్స్ ఏవైతున్నాయో మేబీ వాళ్ళకున్న టెక్నికల్ హెచ్ఆర్ అనుకోండి, అవి ప్రాపర్గా ట్రైన్డ్ హెచ్ఆర్ లేరని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషను, అలాగని ఆ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఏవైతున్నాయో, అంటే ఆబ్వియస్లీ ఇనిషియల్ స్టేజెస్లో కొన్ని టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఆల్రెడీ మనం పర్మిషన్ ఇచ్చి కూడా వాళ్ళకి 20 డేస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అందరికి కూడా ఈ 13 ల్యాబ్స్ కూడా మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చాలా వరకు కూడా రెక్టిఫై చేసుకున్నారు. మిగిలిన ల్యాబ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకునే ప్రాసెస్లో ఉన్నాయి. ప్రజల నుంచి ఈ సర్వీస్ ఎవరైతే ప్రజలు ప్రైవేట్కి వెళ్ళేసి సర్వీస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని వీటి నుంచి దూరం చేయదనే ఉద్దేశంతో వాటి మీద ఇప్పటికీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోలేదు. బట్ రాబోయే రోజుల్లో వాళ్ళు వాళ్ళని సరిదిద్దుకోకుండా ఇలాంటి అబ్నార్మల్ రిలేటెడ్ రిపోర్టింగ్ చేసినా సరే, లేకపోతే ఈ క్వాలిటీ రిపోర్ట్స్ ఏమైనా ఇవ్వకపోతే మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఆ ల్యాబ్ని మూయటానికి కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెనుకాడదు. అట్లే ప్రభుత్వం తరఫున కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రభుత్వం ఆల్రెడీ రోజుకి 5000 పైగా శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నది. 5000 మంది పైగా రాష్ట్ర వ్యాప్తంగా మనం పరీక్షలు చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 70-75% ఒక జిహెచ్ఎంసీ ప్రాంతంలోనే ఈ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం. విత్ఇన్ 24 hours to 36 hours రిపోర్ట్స్ అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. సో ప్రభుత్వం ఇన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రజలు ఎవరైతే అవసరం ఉన్నారో ఇక్కడ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టెస్ట్ అనేది ఈ కోవిడ్-19 టెస్ట్ ఏదైతే ఉందో అందరికీ మాస్ స్క్రీనింగ్కి సంబంధించిన టెస్ట్ కాదు. ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయి, ఎవరైతే పాజిటివ్ కేసుతో కాంటాక్ట్ అయి ఉన్నారు, ఓకే, ఇలాంటి వాళ్ళకి మాత్రమే
అండ్ హై రిస్క్ గ్రూప్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారు కంటైన్మెంట్ జోన్స్ లో ఎవరైతే ఉన్నారు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఐఎల్ఏ సింప్టమ్స్ సారీ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది పూర్తి ఆరోగ్యవంతులు ఎవరు కూడా ప్రజల విజ్ఞప్తి చేసేది అంటే పూర్తి ఆరోగ్యవంతులు ఎవరే కూడా మీరెవరు కూడా ఈ వాలంటరీ వచ్చేసి మాకు పరీక్షలు చేయండి అని రావద్దు ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఎవరికైతే నిజంగా పరీక్షల అవసరం ఉందో వాళ్ళు పరీక్షలు చేయించుకునే అవసరాన్ని మీరు దూరం చేసిన వాళ్ళు అవుతారు అట్లే వాళ్ళని టైమ్లీ మనం ఐడెంటిఫై చేయకపోవడం వల్ల వాళ్ళ ప్రాణాలకు కానీ లేకపోతే వాళ్ళ ద్వారా మిగిలిన ఎవరైతే వలనరబుల్ పాపులేషన్స్ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా ర్యాంప్అప్ చేస్తుంది ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే మన వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించారో 50,000 పరీక్షలు 50,000 నో ప్రైవేట్ ల్యాబ్లలో కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8,000 వరకు వాళ్ళు పరీక్షలు చేయొచ్చు టోటల్ టెస్టులు వచ్చేసేసి వాళ్ళకు ఇప్పుడు నిన్న మొత్తం ఉన్న 23 ల్యాబ్స్లో వచ్చేసి బట్ కొన్ని ల్యాబ్స్లో మా దృష్టికి వచ్చింది ఏంటంటే వాళ్ళకున్న కెపాసిటీ కంటే కూడా రెండింతలు మూడింతలు కూడా చేస్తున్నారు సో అది ఏ విధంగా సాధ్యమైంది అనేది వాళ్ళ అజ్ఞతకు వదిలేస్తున్నాం మనం సో ఈ విధంగా చేయటం వల్ల మనకి ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది రిజల్ట్స్లో ఓకే అండ్ అన్నెసరీగా మనం ప్రజల్ని ప్యానిక్ భయాందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది సో ఆ ఉద్దేశంతో ఈ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో అబ్నార్మల్గా ఏవైతే వచ్చినాయో ఆ రిజల్ట్స్ని హోల్డ్ చేసి పెట్టడం జరిగింది కానీ మనం చూస్తున్నాం నిన్న ఈవినింగ్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వెబ్సైట్లో ఇన్ని పాజిటివ్ కేసెస్ ఉన్నాయి వాళ్ళు మీడియా బులెటిన్ ద్వారా ఓన్లీ ఇన్ని కేసెస్ మాత్రమే 8,000 కేసెస్ మాత్రమే రిపోర్ట్ చేస్తుంది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక మహాయజ్ఞం ఇప్పటివరకు మన వైద్య ఆరోగ్య శాఖలు అయితేంది లేదా పోలీస్ శాఖలు అయితేంది లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం మీద 500 పైగా కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది గత 4 నెలల నుంచి నిరంతరం ప్రజలకి మెరుగైన వైద్యం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తుంది ఒక 500 మంది వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళ కుటుంబాల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టేసి ప్రజల కోసం ఇంత పనిచేస్తూ ఉంటే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఏదో దాస్తుంది రోజు ఇవ్వాల్సిన నెంబర్స్ ఇవ్వట్లేదు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ఇందాక డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు చెప్పారు ఎప్పుడో ఒక ఓల్డ్ ఒక చిన్న బైట్ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు